భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను భారతదేశంలో జరుగుతున్నటువంటి మరి మూఢ ఆచారాలు మీకు తెలుసు గతంలో కూడా నేను చెప్పాను మరలా మీ ముందుకు రావడానికి గల కారణం మరి ఈరోజు మీకు తెలుసు చంద్రగ్రహణం అని గ్రహణం పట్టినప్పుడు సనాతన దేవుళ్ళు గుళ్ళన్నీ మూసేసేయాలని మరి అలా మూసేసిన తర్వాత మా గ్రహణం తదనంతరం మరలా గుళ్ళకి శుద్ధి చేసి లేదంటే దాన్ని ఏమంటారంటే ఆ గుళ్ళన్నింటినీ కూడా బాగు చేసి మరలా తిరిగి భక్తులకి దర్శనాలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఒక ఆచారం అనేది మన భారతదేశంలో తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి నడుస్తూనే ఉంది ఇది ఎందుకు జరుగుతుందని అంటే ఇది ఎవరు పెట్టారంటే ఇది ఎవరో దేవుళ్ళు పెట్టింది అయితే కాదు కానీ సనాతన దేవుళ్ళు పేరట దేవుళ్ళని సృష్టించి బ్రాహ్మణులు పెట్టింది గుడులను వారి మూసేసి ఏం చేస్తారంటే భయభ్రాంతులు చేసి అందరికీ కొన్ని రాసుల వారికి ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయని భ్రమ పెడుతూ భయపెడుతూ మరి ఈరోజు వచ్చినటువంటి గ్రహణం ఇది సుమారుగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఇది అని చెప్పడం జరిగింది అలాగే పాక్షిక చంద్రగ్రహణం అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం అని మాట్లాడుతూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం కొన్ని వందల సంవత్సరాలు తర్వాత రావడం జరిగింది కాబట్టి మరి కొంతమందికి కొన్ని అరిష్టాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గ్రహణం టైంలోని కొన్ని అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది మీకు తెలుసు అది ఇకపోతే గ్రహణం అనేది ఖగోళ వింతల్లో ఒక గొప్ప వింత దేవుడు సృష్టిలోని జరుగుతున్నటువంటి ఒక అద్భుతం అది దాన్ని చూసి ఏదో మనకి సంభవించినట్టుగా ఏదో మనకి ఒక మనుషులకి ఒక ప్రమాదం వచ్చేసినట్టుగా ఈ ఈ ఎవరైతే ఈ పురోహితులు పండితులు బ్రాహ్మణ్సు అనే వారు ఉన్నారో పూర్వకాలం నుంచి కూడా అజ్ఞానంలో మన భారతదేశాన్ని ముంచేసి ఉంచేసి భయంకర స్థితిలో మనల్ని ఎప్పటికీ నడుపుతుండడం బాధాకరమైన విషయం గతంలో కూడా నేను ఒక ఎక్స్ హిందువుగా ఇలాంటి ఆచారాలను చూసి చేసిన వాణ్ణే మరి అవన్నీ నేను ఆలోచించిన తర్వాత నిజంగా యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం అనిపించిన్నారు ఇవన్నీ కూడా దేవుడి సృష్టిలో ఒక అద్భుతాలు ఇవన్నీ కూడా చూసి దేవుడి యొక్క కార్యాన్ని చూసి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించడం మానేసి సాక్షాత్ ఏం చేస్తున్నారంటే సనాతన దేవుళ్ళని సృష్టించిన బ్రాహ్మణులే దేవుడినే ఆ గ్రహణం పేరే బంధించేసి దాచేసి తలుపులు మూసేసి చివరికి ఏంటంటే ఆ దేవుణ్ణి మరలా ఏదో గ్రహణం మనుషులకి పట్టిందంటే బాగుంది దేవుళ్ళని సైతం ఏం చేశారంటే గుళ్ళు శుద్ధి చేస్తారంటే దేవుడికి గ్రహణం పట్టిందన దేవుడి గ్రహణానికి గురయ్యాడన దేవుడికి గ్రహణం వల్ల లేదంటే కీడు జరిగిందన్న ఏంటిది మీనింగ్ ఆలోచించండి ఒకసారి మనుషులకు అన్నారు బానే ఉంది దేవుళ్ళకి కూడా అంటే దేవుళ్ళని భక్తులను కూడా భయపెట్టేవారు ఎవరంటే ఇక్కడ బ్రాహ్మణే మరి ఈ విషయం ఏంటంటే వింత ఏంటంటే సాక్షాత్తు ప్రభుత్వాలే దీనికి మద్దతు పలకడం ప్రభుత్వాలు నడుపుతున్న నాయకులు అధికారులు దీన్ని ఆచరించడం చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇది ఖగోళ వింతల్లో వింతైనటువంటిది ఈ యొక్క ఏమంటారంటే గ్రహణాలు సూర్యగ్రహణం కానీ చంద్రగ్ర గ్రహణం కానీ ఇలా గ్రహణాలు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే భూకక్షలో కానీ చంద్రకక్షలో కానీ లేకపోతే ఈ యొక్క సోలార్ సిస్టంలో వాటి వాటి కక్షల్లో ఏం తిరుగుతున్నాయి అంటే ఈ యొక్క సోలార్ సిస్టమ్ అంతా కూడా తిరుగుతూ ఉంది అందులో గ్రహాలన్నీ తిరుగుతున్నా ఉన్నాయి ఉన్నాయి అలాగా మరి భూగ్రహం తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడికి అడ్డొస్తే పాక్షిక చంద్రగ్రహణం అని లేదంటే సంపూర్ణ చంద్రగ్రహణం అని మనం మాట్లాడుకుంటాం సంపూర్ణ చంద్రగ్రహణం అంటే బ్లడ్ మూన్గా అంటే చంద్రుడు ఎలా మారిపోతాడు అంటే ఒక ఎర్రగా చంద్రుడు మారిపోతాడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు అదే బ్లడ్ బ్లడ్ మూన్గా మారిపోతాడు బ్లడ్ మూన్గా మారిపోయే పరిస్థితి ఉంటుంది ఇక పాక్షిక చంద్రగ్రహణం అంటే ఆ చంద్రుడికి భూమి అడ్డొస్తూ ఉన్నప్పుడు తిరుగుతూ ఉన్నప్పుడు కక్షలో అడ్డొస్తూ ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా చంద్రుడు మనకి కనపడుతూ ఉంటాడు అది గ్రహణం అని మనం మాట్లాడుతుంటాం ఇకపోతే వీళ్ళు ఏమంటారంటే రాహుకేతువులు అనే రాక్షసులు వచ్చి మరి ఈ యొక్క గ్రహాలని మింగేస్తూ ఉంటారు అని చెప్తూ నా చిన్నప్పటి నుంచి విన్నాను ఇది ఎంతవరకు నిజమని ఆలోచిస్తే చదువుకున్న వారు సైతం ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉండి కంప్యూటర్ కాలంలో మరి కంప్యూటర్తోనే వారి జీవనాన్ని సాగిస్తూ ఉద్యోగాలు చేస్తూ ఈ తరంలో కూడా ఇలాంటి ఆచరణ చేసిన వారు లేకపోలేదు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ సైతం నా ఈ యొక్క ఇస్రో సైంటిస్టులు సైతం వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాలని ఆచరించి మరి ఈ ఎవరు చెప్పారు ఇదంటే ఎవరు చెప్పారో ఎవరికీ తెలియదు కానీ ఎవరు చెప్పారంటే దీనికి కారణం ఎవరంటే బ్రాహ్మిన్స్ అని మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ కానీ పరిశీలన చేస్తే మనకు అర్థమైపోద్ది ఆ పరిశీలనలో నేను చేశాను కాబట్టి నిజాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రభువుని ఆనందిస్తున్నాడు వీరు చేసిన మోసం అంతా ఇంత కాదు దీని మీద కొన్ని రాశులు వారు అలాగవుతుంది తెలగవుతుందని వాళ్ళు భయభ్రాంతులు చేసి దీని మీద బిజినెస్ చేస్తున్నారు దీని మీద వ్యాపారం పెద్ద వ్యాపారం ఈ గ్రహణాల పేరట ఈ మూడాచారాల పేరట ఈ మూఢ విశ్వాసాల పేరట ఎన్నో మరి భయంకరమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలారా కళ్ళు తెరవండి అమాయక హైందూ సోదరులారా గ్రహణం వచ్చినంత మాత్రాన ఏమి జరిగిపోలేదు గ్రహణంలో మరి చర్చలు మూసేరండి గ్రహణంలోని ప్రార్థనలు చేసుకుంటారు ఒక విషయాన్ని చెప్తాను నిజంగా దేవుడు అనేవాడు ఎంత గొప్పవాడంటే ఒకవేళ ప్రమాదమే వాటిల్లిందనుకోండి ఒక గ్రహణం వల్ల మనకి ఏమైనా ప్రమాదం వస్తే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడు సన్నిధిలో ఉండాలి అలాంటి దేవుడు సన్నిధిని మూసేసి లేదంటే తలుపులు మూసేసి గుడిని మూసేసి వెళ్ళిపోమని భక్తులు తగిలేస్తున్నారంటే ఇంతకీ భక్తులు భయపెడుతున్నారు దేవుళ్ళని దాచేస్తున్నారు మరలా గ్రహణం అయిపోయిన తర్వాత దేవుళ్ళకి శుద్ధి చేస్తున్నారంటే గ్రహణం దేవుడికి పట్టిందా దేవుడు అయిపోయాడనా మీ ఉద్దేశం చెప్పండి పూజారులారా పురోహితులారా లేకపోతే ప్రవచనకర్తలారా బ్రాహ్మణులారా ఏమంటారు దీనికి ఆలోచించి నేను వేసే సూటి ప్రశ్న ఇది మీరు సమాధానం చెప్పాలి బైబిల్లోకి ఒక మంచి మాట ఉంది అది మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ముప్పై రెండో అధ్యాయం కీర్తన గ్రంథం ఏడో వచనం నా దాగుచోటు నీవే చూసానండి మనం దాగుచోటు ఎవరంటే దేవుడే మనకేమైనా ప్రమాదం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దాక్కోవాలి కానీ ఎక్కడ విషయం ఏంటంటే గుళ్ళే మూర్చే మూసేస్తున్నారు అంటే దేవుడే దాక్కుంటున్నాడు దేవుడిని దాక్కునేలా చేస్తున్నారు ఎవరో బ్రాహ్మణులు నిజమంటారు కదా పురోహితులు అవునా కదా భక్తులు ఇంట్లో దాక్కుంటున్నారు దేవుడు గుళ్ళో దాక్కుంటున్నాడు మధ్యలో ఎవరున్నారు బ్రాహ్మణులు ఉన్నారు భక్తులు ఇంట్లో దాక్కోమని చెప్తున్నారు దేవుడి నుంచి గుళ్ళో దాక్కోమని చెప్తున్నారు చూసారా మొత్తానికి దేవుణ్ణి దాక్కునేటట్టు భక్తులు దాక్కునేటట్టు చేస్తే నిజంగా బైబుల్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఈ ప్రపంచానికి ఏం సందేశం ఇచ్చిందంటే నా దోగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు దేవుడు మనల్ని ఆవరించి రక్షిస్తాడు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు శ్రమ వచ్చినప్పుడు ఒకవేళ ప్రమాదం వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైనా మనకు సంభవిస్తే ఎవరి దగ్గర దాక్కోవాలంటే దేవుడి దగ్గర దాక్కోవాలి వెళ్ళి కానీ దేవుడిని దాక్కునేలా భక్తుడిని దాక్కునేలా చేశారంటే అసలు ఇది నిజంగా ఇది మూఢాచారమా మూఢ విశ్వాసమా అవునంటారా కాదంటారా మనుషుల్ని భ్రమ పెడుతున్నది మరి భయపెడుతున్నది ఇక్కడ గ్రహణమా బ్రాహ్మణులు ఆలోచించండి గ్రహణం అయితే ఏ భయం లేదు గ్రహణం మనుషులు ఎవరిని భయపెట్టలేదు దేవుళ్ళని ఆ సనాతన దేవుళ్ళని కూడా భయపెట్టలేదు కానీ సృష్టి క్రమంలో సృష్టికర్త చేసిన ఒక వింతల్లో వింత అదేమి భయపెట్టలేదు దాన్ని చూసి ఆనందించి దేవుణ్ణి మహిమపరచమని దేవుడు ఇన్ని వింతలు చేస్తూ ఉంటే ఆ గ్రహణాన్ని చూసి దేవుళ్ళని దాచేసి భక్తుల్ని దాక్కోమని చెప్పేసి భయపెడుతున్నది గ్రహణమా బ్రాహ్మణుల పురోహితుల పండితుల ఎవరో మీరే చెప్పాలి రేపు ప్రేక్షక వేక్షకులారా నిజాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను దేవుడు చిత్తమైతే అయితే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను